ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక హెచ్సిఎం కాలేజ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తితో మనందరం ముందుకు సాగాలని, అలాగే జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం వంటి ఎన్నో అంశాలను పొందుపరిచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. సార్ బొమ్మ కనబడలేదు సార్ స్టాట్యూ బొమ్మ బొమ్మ కనబడలేదు బొమ్మ కనబడలేదు మేడం గారు క్రాస్ కి అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మన జిల్లాలో ఇక్కడ స్టాచ్యూ గార్డెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో మాతో పాటు ఎస్పీ గారు, గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, ప్రజాప్రతినిధులు సంఘాలు నుంచి ఎంతోమంది పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం సందర్భంగా మన జిల్లా ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకి. ఎందుకంటే స్వాతంత్ర్య తర్వాత కూడా ఈరోజు దేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో దానివల్ల ప్రజలందరూ ఏ విధంగా ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్ టు లైఫ్, రైట్ టు ఈక్వాలిటీ, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ ఏమేమి ఉన్నాయో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి వల్ల మనందరము ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి ఆయన కృషి వల్ల వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే నేను యాజ్ కలెక్టర్గా, అలాగే ఇక్కడ ఉన్న చైర్పర్సన్ గారు, ఎస్పీ గారు, ఇంతమంది ప్రజాప్రతినిధులు, సంఘాల వాళ్ళు ఉన్నారు. ఏదైతే రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఉన్నాయో అటువంటి ప్రొవిజన్స్లో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ పెట్టడం వల్ల ఏ విధంగా కాన్స్టిట్యూషన్లోని ప్రొవిజన్స్ ప్రజలకి అందుబాటులో రావాలి, మేము ఆల్ ఇండియా సర్వీస్లో ఉండడం వల్ల మేము మాకు ఈ జిల్లాలో సర్వీస్ అందించడానికి అవకాశాలు వస్తున్నాయి, అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో తర్వాత 73వ అమెండ్మెంట్, 74వ అమెండ్మెంట్ వల్ల జిల్లా పరిషత్ రావడం, అర్బన్ లోకల్ బాడీ రావడం, మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ ఎంతోమంది క్షేత్రస్థాయిలో సర్వీసెస్ అందిస్తున్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ఈక్వాలిటీ, అలాగే ఫ్రీడమ్, ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న సంఘాల నాయకులతో మన జిల్లాలో ఉన్న ప్రజలకి సమస్యలు ఎక్కడం, ప్రత్యేకంగా మన జిల్లాలో దాదాపుగా 30% జనాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి సర్వీసెస్ అందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబా అంబేద్కర్ గారు కృషి వల్ల మాకు ప్రత్యేకంగా, అలాగే అధికారులకి, సిబ్బందులకి, ప్రజాప్రతినిధులకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. అలాగే ఆయన స్ఫూర్తితో ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాల స్ఫూర్తితో జిల్లాలో అందరూ కలిసి గౌరవ మంత్రి గారు, ప్రజాప్రతినిధులు, మేము అధికారులు, సిబ్బందులు కలిసి, సంఘాల నాయకులతో కలిసి ప్రజలకి సర్వీసెస్ అందించడానికి ఈరోజు నుంచి ఇంకా
ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీషియల్స్ వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల మన కాన్స్టిట్యూషన్ చాలా గొప్పగా కాన్స్టిట్యూషన్ ఉంది. అన్ని ఆల్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ రీసెర్చ్ చేసి బెస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కలిపి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు కూడా మన డెమోక్రటిక్ హెల్త్ చాలా బాగుంది. యాజ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ మనతో పాటు ఇండిపెండెంట్ కంట్రీస్ చాలా 50-60 కంట్రీస్ అప్పుడు 1950-60s గాట్ దర్ ఇండిపెండెన్స్ బట్ అన్లైక్ ఇండియా దే ఆర్ నాట్ స్టేబుల్ అట్ దిస్ టైమ్. అక్కడ సివిల్ వార్స్ జరుగుతాయి, మిలిటరీ కూస్ జరుగుతాయి, ఇలాగే చాలా డిస్టర్బింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ డెమోక్రసీ ఈజ్ వెరీ వెరీ హెల్దీ, స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరుగుతుంది, ప్రతి టైమ్లీ ఎలక్షన్స్ జరుగుతుంది. అందుకని ఇట్ ఈస్ వెరీ అండ్ ఇస్ ఇన్ దిస్ వన్ గ్రేట్ రోల్ ఇస్ బీంగ్ ప్లేడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, ఫండమెంటల్ రైట్ టు డిగ్నిటీ, లైఫ్ లిబర్టీ అన్నీ కలిపి యాడ్ చేశారు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ విచ్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ దట్ పర్సనల్ హిస్టరీ చూస్తే కి సార్ చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. బికాస్ ఆఫ్ ద కాస్ట్, బికాస్ ఆఫ్ ద ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు బట్ స్టిల్ హీ ఓవర్కేమ్ ఇట్. సో ఇట్ వీ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ దట్ వెన్ ఎవర్ వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ టఫ్ టైమ్స్ సార్ ఎగ్జాంపుల్ చూసి వీ షుడ్ ఆల్సో ట్రై అవర్ బెస్ట్ టు ఓవర్కమ్ అవర్ డిఫికల్టీస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దమ్. సో ఐ హోప్ ఆల్ ద పీపుల్ విల్ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ గారి 65వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, అలాగనే ఎస్పీ గారు, దళిత సంఘ నాయకులు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పిచ్చేసి వారికి నివాళులర్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. మన భారత సమాజానికి దిశానిర్దేశాన్ని చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వావలంబన కోసము వారు ఎంతగానో కృషి చేశారు వారి యొక్క రాజ్యాంగ రచనల ద్వారా కానీ. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నరేంద్ర గారు అంబేద్కర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్పారు, ఈ భూమి ఉన్నంతకాలము కూడా అంబేద్కర్ యొక్క సంస్కరణలు ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయని చెప్పడం జరిగిందండి. అలాగనే అమర్చర్ సేన్ గారు, వారు కూడా అంబేద్కర్ గురించి ఒక చిన్న ఉదాహరణగా వారి యొక్క రచనలు, సంస్కరణలు ఆర్థిక పితామహుడుగా వారిని ఎంతగానో ఉత్తేజపరిచినాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ కొలంబియా ప్రొవిన్స్ వారు అంబేద్కర్ గారిని వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సమానత్వ డేగా వారిని నిర్ణయించుకోవడం జరిగిందండి. అంతేకాకుండా అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలో కూడా అంబేద్కర్ గారు న్యూయార్క్ యూనివర్సిటీలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన భారత పార్లమెంట్లో కూడా పార్లమెంట్ మధ్యలో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వారికి ఇచ్చినటువంటి గౌరవంగా మనము భావించవచ్చు. అంతేకాకుండా మన యొక్క రాష్ట్రంలో మన ప్రభుత్వం వారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడము అది స్మృతివనంలో, అంతేకాకుండా 20 ఎకరాల ల్యాండ్ని ఏర్పాటు చేస్తే వారికి అక్కడే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే 250 కోట్లతో మరి అంబేద్కర్ గారికి ఒక నిలువైన విగ్రహం ప్లస్ ఒక స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అండి. వారి జీవితకాలంలో ఎక్కువగా గ్రంథాలు చదివి ఉన్నారు కాబట్టి, వారు అనేక గ్రంథాలు రచించారు కాబట్టి అవన్నింటినీ కూడా లైబ్రరీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకోవడం అనుక చాలా సంతోషించదగ్గ విషయం. ఏది